స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మరి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ దేనికైనా మీరు వేచి ఉండాలి, ఓపిక ఉండాలి, ఇది అంటే ఇది ప్రైవేటైజేషన్ నుంచి మేము ఏమీ చేయలేము అన్న ఒక ఆలోచన వారు చెప్పడం వారి మాటలు బట్టే మాకు తెలుస్తుంది. కనుక మేము ముందు రిలే నిరాహార దీక్షలు అనుకున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చూస్తే ప్రైవేటైజేషన్ వైపే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ గాజువాకలు ఎవరు కూడా తిరిగే పరిస్థితి లేదు. కనుకనే నేను మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే మీరు ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకునే వరకు కూడా మేము నేను అమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.